కేతన్ రెడ్డి వినోద్ రెడ్డి గారు నమస్కారం. నా పేరు శరత్ అండి. పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి జనసేన పార్టీ. బహుశా నేను మీకు గుర్తుండబోవచ్చు. మనం గతంలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మనం కలుసుకున్నాం. ఆనాడు నేను మిమ్మల్ని అడిగాను, మీరేదో ఇబ్బందులు పడుతున్నట్టున్నారు, ఏంటి పరిస్థితి అని. మనకేంటి బాస్ ఉన్నారు, బాస్ ఉన్నసే మనకు ఎలాంటి ఇబ్బంది లేదు సోదరా అని చెప్పి మాట్లాడారు. ఈ వాక్యం మీకు గుర్తుందని అనుకుంటున్నాను. కళ్యాణ్ గారి మీద మీకున్న నమ్మకం అటువంటి. ఇవాళ సూటిగా 3 ప్రశ్నలు అడగదలుచున్నాను కేతన్ రెడ్డి గారు మిమ్మల్ని. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మనకేంటి అన్న భరోసా మీరు రాజీనామా చేసే ముందు ఏమైపోయింది? ఒక్కసారి కూడా ఆ విషయం కళ్యాణ్ గారి ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదు మీరు? రెండు, నేను చెప్తున్నారు, ఫోన్పే ఓపెన్ చేస్తే ₹50 ఇన్సూరెన్స్ పాలసీ దొరుకుతుంది, మిగతా ₹450 ఎక్కడికి పోయినాయి మనోహర్ తినేసాడా? మనోహర్ జనసేన పార్టీని రేప్ చేస్తున్నారా లేదంటే సంసారం చేస్తున్న విషయం కాసేపు పక్కన పెడదాం. అండ్ రెండో విషయం, ఫోన్పేలో మీరు చెప్పిన ఒక ఇన్సూరెన్స్ పాలసీ, గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ ₹50 కాదు, ₹250 కానీ ₹5 లక్షలు రాదు. సరే 50, 100, 200 పక్కన పెడితే అంత తక్కువకి ఒక బీమా దొరుకుతున్నప్పుడు, ఒక భరోసా దొరుకుతున్నప్పుడు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఎందుకు అటువంటి భరోసాను కల్పించలేకపోయినాయి? మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి, మీకు సమాధానం దొరుకుతుంది. ఇక ఆఖరి విషయం, నాకే కాదు మన వైకాపా సోదరులు మిత్రులకు కూడా ఒక సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిన విషయం ఇది. ఇటు కొన్ని వేల మంది ఇళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఉన్నాయా? ఆ ఫుటేజ్లు ఉన్నాయా మీ దగ్గర? ఇవాళ చాలా ఓపెన్గా మీడియా పబ్లిక్ ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాను నేను, బయట పెట్టండి ఆ ఫుటేజ్లు, బయట పెట్టండి చూద్దాం. ఎన్ని వేల మంది ఇళ్లలో జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఉన్నాయి, వాళ్ళు అడ్డించుకున్న స్టిక్కర్లు కాకుండా. ఇది 3 గంటల వీడియో అంటే 1 గంట సేపు మాత్రం రిలీజ్ చేస్తారా? సిగ్గుండాలని అబద్ధం చెప్పడానికి. సరే మీరు చెప్పినవి మీకున్న ఇబ్బందులు కావచ్చు, పార్టీలో ప్రతి పార్టీలో ఇబ్బందులు ఉంటాయి. ఇదే మాటలు ప్రెస్ మీట్ పెట్టి పార్టీలోంచి వెళ్ళిపోయే ముందు మాట్లాడితే సరే ఈయన ఇబ్బంది పడ్డాడేమో అనుకుంటాం. ఆ పార్టీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరి ప్రాబ్లం పడితే మీరు ఆ పార్టీలో జాయిన్ అని చెప్పుకుంటున్నారో, ఎంపీగా గెలవాలని ఉత్సాహపడుతున్నాడో, ఒక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ అయ్యి ఉండొచ్చు అది, లేదంటే విజయసాయి రెడ్డి గారి దగ్గర జాయిన్ అయ్యి రాయించిన స్క్రిప్ట్ అయ్యి ఉండొచ్చు. ఈ స్క్రిప్ట్లో మీరు చదువుతున్నారు, మేమందరం మేమే కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తారు. ఈ మాత్రం లాజిక్ అలా మిస్ అయ్యారు. ఏదో చదువుకున్న వ్యక్తుల సైంటిస్టులు అనేది చెప్తున్నారు, ఏదో ఒకే కక్షలో తిరుగుతున్నావు, 2వ కక్షకు ఎలా ఎలా తెలిసినా చెప్పరు నాయకులని. మీరు ఇన్నాళ్ళ నుంచి ఉన్నారు కదా రాజకీయంలో, కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు చేశారు కదా, అసెంబ్లీలో ట్యాబుల విషయంలో ఎంత డబ్బులు దొబ్బేశారు మీకు తెలుసు. ఎంత రాజకీయం చూసిన మీకు 2వ కక్షలోకి ఎలా మారాలో మీకు తెలియట్లేదా? ఈ విషయాలన్నింటికి మీరు బయటకు సమాధానం చెప్పకపోయినా మీ మనస్సాక్షి మీరు సమాధానం చెప్పుకోండి. జనసేన పార్టీ మీద దుమ్మెత్తిపోసినంత మాత్రాన ఊడేది ఏం లేదు. జై ఆంధ్ర, జై జనసేన, జై హింద్.